హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుష్టే ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ 8:30 ఆ టైంలో అండి, బయట మొత్తం గ్రీనరీగా ఉందని ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా పనులన్నీ మొత్తం కంప్లీట్ అయ్యాయి, నా బాత్ కంప్లీట్ అయింది, అండ్ వచ్చేసి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటాను నేను పూజ. డైలీ మార్నింగ్ పూజ అయితే కంపల్సరీగా చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకున్న సబ్జా వాటర్ అనేవి డైలీ తీసుకుంటున్నానండి. ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడాను మనకి చాలా కూల్గా ఉంటుంది, బాడీ కూడా ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ వచ్చి టిఫిన్ చేసుకుందామని చూస్తే ఇక్కడ దోశ బ్యాటరీ చాలా అంటే చాలా తక్కువ ఉంది అనేసి దోశ బ్యాటరీ మీద ఒక చిన్న ప్రయోగం అనేది చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్లో ఒక 2 స్పూన్ల మైదా పిండి, 1 స్పూన్ శనగపిండి అండ్ 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసి మొత్తం దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని దోశ బ్యాటర్ లాగా మొత్తం లంసెం లేకుండా నీట్గా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీ వచ్చేసి ఎప్పుడు ట్రై చేయలేదని, జస్ట్ ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా సక్సెస్ అవుతుందో లేదని కూడా తెలియదు నాకు. జస్ట్ ఏదో ఆ దోశ బ్యాటర్ మీద ఒక ప్రయోగం అనేది చేశాను, చూద్దాం ఎలా వస్తుందో. ఇది ఈ విధంగా అయితే ఎప్పుడు కూడా దోశలు వేయలేదు ఇలాంటి పిండితో, అన్ని ఇన్ని రకాల పిండిలు కలిపి అది సక్సెస్ అవుతుందో లేదో చూద్దామండి. అండ్ ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు అండ్ కొంచెం వంట సోడా అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేసుకొని ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా యాడ్ చేసు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పెన్నం పెట్టుకున్నానండి. దోశ పెన్నం పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక లైట్గా ఆయిల్ వేసి ఉల్లిపాయ అనేది రుద్దుకున్నాను. ఇక ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిని ఇలా దోశలాగా వేసుకున్నానండి. ఇక మనం నార్మల్ ఎలా అయితే దోశలు చేసుకుంటామో ఆ విధంగానే రెండు పక్కల నీట్గా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దోశ చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అండ్ ఈ విధంగా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నానండి, బట్ పర్లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చేసిన బ్యాటర్లో వచ్చేసి జస్ట్ 3 దోశలు మాత్రమే వచ్చాయి, ఎందుకంటే అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అని చెప్పి మనం కొంచెం కొంచెమే కలిపాను కదా పిండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇది నా ఓన్గా నేను ట్రై చేసిందనమాట, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అది అంతేనండి వాటి బ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.